సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం బయట ఎవరు అడిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నావు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని చెప్తారు. సో మనం కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ కెరియర్ తీసుకోవాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలి అసలు? సో మనం ఒక 4 స్టెప్స్ తీసుకుందాము. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే జస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్ డెవలపర్లో యాక్చువల్గా ఏం అవ్వాలనుకుంటామో ఫస్ట్ తెలుసుకోవాలి. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట, వెబ్ డెవలప్మెంట్ కానీ, మొబైల్ డెవలప్మెంట్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ. సో ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా చాలా స్ట్రీమ్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్స్, మళ్ళీ సర్వర్ సైడ్ అని చెప్పేసి అట్లా వెళ్తూనే ఉంటాయి లిస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే మనం బయట ఉన్న మార్కెట్లో బెస్ట్ ఏం నడుస్తుంది ఆర్ బయట ఉన్న మార్కెట్లో డిమాండ్ ఏది ఉంది, సో అలాంటి ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ కెరీర్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో అట్ ద మూమెంట్ బయట మనకి ఎలా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆల్సో మొబైల్ డెవలప్మెంట్, యాప్ డెవలప్ చేయాలంటే ఈ కెరీర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వీటి మీద డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట, వీటికి డెవలపర్స్ చాలా చాలా అవసరం ఉన్నారు. ఆల్రైట్, సో యూ కెన్ టేక్ దాట్ కెరీర్. సెకండ్ థింగ్, ఒక్కసారి కెరీర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ దానికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్ డెవలపర్ అవ్వాలి అంటే దానికి అవసరమైన లాంగ్వేజ్ ఏముంటాయి అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలి అంటే మనకి జావా, కోట్లిన్ ఇట్లాంటి అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓఎస్ డెవలప్ చేయాలి అంటే స్విఫ్ట్, C++, C#, ఇట్లాంటి అవసరం ఉంటాయి. సిమిలర్లీ మనకి మెషిన్ లెర్నింగ్ అట్సైడ్ వెళ్ళినప్పుడు పైథాన్, ఆర్ ఇట్లాంటి లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఈ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఇవి ఐడెంటిఫై చేసుకుని ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వాటిని స్టడీ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే కొద్దిగా టైం తీసుకుని నేర్చుకోవాలి దాన్ని. చాలామంది ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు దాని బేసిక్స్ మాత్రం నేర్చుకుని వదిలేస్తారు మిగతా అంతా కూడా, ఆర్ నాకు వచ్చేసిందిలే అని పెట్టుకుంటారు. నెవర్ డూ దాట్. ఏం చేయండి అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ అయిపోయిన తర్వాత టైం తీసుకుని దాని మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ, దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, ఫోరమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ దానిలో ఇన్ డెప్త్ అర్థం చేసుకోండి. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ యూఆర్ గోయింగ్ టు యూస్ టు బిల్డ్ థింగ్స్. మనం దీంతో ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుంది, అప్లికేషన్స్ చేయాల్సి ఉంటుంది, దీంతో మనం బయటికి వెళ్ళి జాబ్స్ తెచ్చుకోవాలి. సో జస్ట్ మనకి బేసిక్స్ ఒకటి వస్తే సరిపోదు. సో ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఏం చేసాము, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే వీ హ్యావ్ ఫస్ట్ డొమైన్ ఏదో తీసుకున్నాము, అంటే ఐదర్ ఏ డొమైన్ కావాలి తీసుకున్నాము. సెకండ్ థింగ్, దానికి కావాల్సిన లాంగ్వేజ్ ఐడెంటిఫై చేసుకున్నాము. థర్డ్ థింగ్, దాని మీద ఆ లాంగ్వేజ్ మీద టైం స్పెండ్ చేసి దాన్ని గ్రిప్ తెచ్చుకున్నాము. ఫోర్త్ థింగ్, నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. జస్ట్ మనకి లాంగ్వేజ్ ఒకటి వచ్చు అని చెప్తే సరిపోదు. మనకి ఇప్పుడు నువ్వు ఆ లాంగ్వేజ్తో ఏం చేసావని చూపిస్తే మాత్రమే దే ఒక కంపెనీకి అర్థమవుతుంది అనమాట, అసలు మిమ్మల్ని తీసుకోవాలవుద్దా అని చెప్పేసి. మీరు లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ట్రై టు బిల్డ్ సంథింగ్, ఆ లాంగ్వేజ్ తోటి మీరు ఏదైనా యాప్స్ కానీ లేకపోతే ఏమైనా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏమైనా తయారు చేసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసి ఇలా చేసుకుంటూ వెళ్ళాము అంటే, ఒక చిన్న పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాము అంటే యాజ్ అ డెవలపర్ దట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్. యాజ్ అ డెవలపర్ మనం ఫ్రీలాన్సింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. బయట మనకి చాలామంది కొత్త స్టార్టప్స్ తోటి, కొత్త కంపెనీస్ తోటి ముందుకు వస్తున్నారు అండ్ ద స్టార్టప్ మార్కెట్ ఈస్ బూమింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టార్టప్కి అవసరమైనది ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ అవసరం ఉంటుంది, ఒక మొబైల్ యాప్ అవసరం ఉంటుంది చాలా స్టార్టప్స్కి. అండ్ ఇంత పెద్ద గ్రోయింగ్ మార్కెట్లో ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్స్ యూ కెన్ ఈజీలీ ఫిట్ ఇన్. ఈ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈ వర్క్ మనం తెచ్చుకోగలిగితే యాజ్ ఫ్రీలాన్సింగ్, దిస్ ఈస్ గోయింగ్ టు యాడ్ అ హ్యూజ్ వాల్యూ టు యువర్ పోర్ట్ఫోలియో. మనం చేసే ఎవ్రీ సింగిల్ ప్రాజెక్ట్ కూడా మనం పోర్ట్ఫోలియో యాడ్ చేసుకుంటూ వస్తే దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ యువర్ వాల్యూ యాజ్ అ డెవలపర్. సో దీస్ ఆర్ ద 4 స్మాల్ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ఆర్డర్ టు బికమ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. ఒక పని చేయండి, ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ ఎవ్రీ సింగిల్ టైం ఒక స్టెప్ అయిపోగానే కమ్ బ్యాక్ టు దిస్ వీడియో, చెక్ దిస్ వీడియో అగైన్ అండ్ నెక్స్ట్ స్టెప్కి ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఉంటే, లేదంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఐ సీ యూ ది నెక్స్ట్ వీడియో. బై బై.